లోకనాయకుడు కమల్ హాసన్ 68వ ఏట అడుగుపెట్టారు. సరిగ్గా 35 ఏళ్ల క్రితం మణిరత్నంతో కమల్ హాసన్ చేసిన ఓ సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఓ సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. నాయగన్ పేరుతో తమిళ్లో, నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్ అయిన ఆ సినిమా ఆ ఏడాది ఉత్తమ నటుడిగా కమల్ హాసన్కు నేషనల్ అవార్డును తెచ్చిపెట్టడంతో పాటు ఇండియా నుంచి అఫీషియల్ సబ్మిషన్గా ఆస్కార్స్కు కూడా వెళ్ళింది. నాయకుడు హాలీవుడ్ గాడ్ ఫాదర్ ఇన్స్పిరేషన్తోనే వచ్చిన ఇండియన్ ఆరాతో ఓ తమిళియన్ ముంబైకి వెళ్ళి అక్కడ అండర్వరల్డ్ను టేకప్ చేసి ఎలా షేక్ చేశాడనేదే కాన్సెప్ట్. సూపర్ హిట్ అయింది ఈ ఫార్ములా. నిన్న మొన్నటి బిజినెస్ మ్యాన్ వరకు ఈ లైన్లో వచ్చిన సినిమాలే ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ ఆల్ టైమ్ గ్రేట్ సినిమాల్లో 100 సినిమాలు చూస్తే దాంట్లో నాయకుడు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. కానీ నాయకుడు తర్వాత మళ్ళీ మణిరత్నం, కమల్ హాసన్ కలిసి పనిచేయలేదు. ఇకపై చేస్తారని కూడా ఫ్యాన్స్ ఎవరూ అనుకోలేదు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా కమల్ హాసన్తో సినిమా అనౌన్స్ చేశారు ఇప్పుడు మణిరత్నం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, కమల్ మణినే ప్రొడ్యూసర్స్. వన్స్ ఏ కింగ్ ఆల్వేస్ ఏ కింగ్ అంటూ థీమ్ పెట్టారు. సో నాయకుడికి సీక్వెల్ వస్తుందా లేదా మరేదైనా గ్యాంగ్స్టర్ మూవీనా తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ అనౌన్స్మెంట్కి ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. Thank you.